డాక్టర్ మరి క్లిప్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏజ్ నుంచి క్లిప్ ట్రీట్మెంట్ పెట్టుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ అంటారు ఎస్ ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరెంట్స్లో ఒక డౌట్ ఉంటుంది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి మరీ చిన్నపిల్లలేమో మరీ పెద్ద అయిపోయామేమో మనమన్నా డౌట్ ఉంటుంది సో అలా భయాలు వద్దండి థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి మీరు క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఎవరికైనా పిల్లలు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు వాళ్ళ స్మైల్ కరెక్ట్గా లేదు కొంచెం ఇలా నొక్కేసినట్టుంది ఇలాంటి స్మైల్ కరెక్షన్ కూడా క్లిప్పులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ట్రస్టర్స్ స్లిప్పల్ ట్రీట్మెంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది పిల్లలు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఏదైతే స్మైల్ లైన్ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళతో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయో వాళ్ళ నోట్లోంచి స్మెల్ రావడం చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం ఇలాంటి కండిషన్స్తో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ చాలా ఈజీగా పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు దానికోసం వాళ్ళ లైఫ్ అంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ ట్రీట్మెంట్ క్లిప్స్ ట్రీట్మెంట్ ఏదైతే మేము చెప్తున్నామో మెటల్ మాత్రమే కాకుండా సిరామిక్ అని సెల్ఫ్ లైగేటింగ్ అని ఇలా అడ్వాన్స్డ్ వర్షన్స్ కూడా ఉన్నాయి సో అలా ఎవరైనా ఇబ్బంది పడుతుందో పెట్టించుకోండి మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అంటే ఇది టీనేజ్ పిల్లలకి చిన్న పిల్లలకే కాదు బోన్ సపోర్ట్ చేస్తే ఇరవైల్లో ముప్పైల్లో నలభై వాళ్ళు కూడా క్లిప్పులు పెట్టుకుని వాళ్ళు ఎత్తుపళ్ళు వంకర్ పళ్ళు సందుపళ్ళు అని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు డాక్టర్ మరి కొంతమందిలో వింటూ ఉంటాం నాకు నమలు రాట్లేదు తిన రాట్లేదు సరిగా నమలే లేకపోతున్నాం పళ్ళు లేకపోతే అని చెప్తుంటారు అలాంటి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఫిక్స్ టీత్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అండ్ పెయిన్ఫుల్ గా ఉంటుందా ఈ ప్రొసీజర్ ఎస్ ఇప్పుడు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన తర్వాత చాలామందికి ఏంటంటే పళ్ళు ఉడిపోయిన తర్వాత పళ్ళు పెట్టించుకోవాలంటే ఒక రకమైన డౌట్స్ ఉంటాయి ఇప్పుడు మనం పళ్ళు పెట్టించుకుంటాం బాగానే ఉంది అవి తినడానికి పనికి వస్తాయా లేకపోతే దాన్ని అలా పెట్టుకోవాలా అని కొంతమంది కొంతమంది మేము ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఇంట్లో పళ్ళు పెట్టాక అటుపక్క నుంచి కాకుండా పక్క వైపు నుంచి తినడానికి ఒక వారం తర్వాత వస్తారు ఎందువల్ల అంటే పెట్టుడు పళ్ళు కదా మేడం అవి పాడైపోతాయని అటుపక్క వాడకుండా న్యాచురల్ టీత్నే వాడుతున్నాము అని చెప్తారు కొంతమంది క్లయింట్స్ నో మనం పెట్టే పళ్ళు మీకు పూర్తిగా నమిలి తిని మీరు ఆరోగ్యంగా ఉండడానికి పెడతాము మీరు స్పష్టంగా మాట్లాడడానికి పెడతాము మీరు ప్రశాంతంగా అందంగా నవ్వడానికి పెడతాము వాటిని మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం కానీ లేకపోతే మీరు పెట్టిన పెట్టించుకోవడానికి అసలు తినడానికి పనికిరాని పళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అని కానీ ఆలోచించేయద్దు పళ్ళు ఎవరికైనా లేకపోతే పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నమిలి తిన్న ఆహారం మత్తుకే జీర్ణం అనేది జరుగుతుంది రెండవది రెండు పక్కల పళ్ళు ఉంటే మన ముఖం మీద ముడుతులు రాకుండా మీరు చూడండి ఈ ఫేషియల్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ అవ్వాలి అండి మీరు ఎంత మంచి డైట్ ఫాలో అయినా గంటలు గంటలు జిమ్లో గడిపినా మీరు నోట్లో పళ్ళు లేకపోతే మీ మొహం అనేది జారకుండా మీరు ఆపలేరు మీరు ఇరవై ఏళ్ళ మనిషి అయినా కూడా మీ మొహం జారిపోతుంది టేక్ ఇట్ గ్రాంటెడ్ మీ మజిల్స్కి బయట నుంచి ఫిట్నెస్ ఇచ్చేది నోట్లో ఉండే పళ్ళు సో నోట్లో పళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా ముడతలు జారిపోవడం సాగింగ్ అనేది లేట్గా వస్తుంది ఆ తర్వాత మీరు ఎలాంటి హెల్తీ లైఫ్ స్టైల్స్ ఉంటే ఇంకంత మరింత అందంగా ఉండే అవకాశాలు ఉంటాయి